ఓకే హాయ్ అండి హాయ్ మీ పేరు ఏంటి భాగ్యలక్ష్మి ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు గాయత్రీనగర్ గాయత్రీనగర్ ఓకే హాయ్ అండి మీ పేరు ఏంటి నా పేరు సింధు పల్లవి నేను గాయత్రీనగర్ నుంచి వస్తున్నా మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే आकूर चुक्कूर ओके सो इवा मेन इंग्रीडियंट चुक्कूर अन्ट सो चुक्कूर चुक्कूर वेस्टी आरोग्या मैं ओके सो मेरी इधर चक्कर आलोची चुक्कूर तो एम चेयचो नाते मैं स्टार्ट ओके ना सो आलोची सो टाइम आन सो एवर फस्ट रेसीपी पे अब टाइम आफ्ता वाल फस्ट वस्तार ओके ओके सो थिंक चुक्कूर तो एम चेयचने चुक्कूर तो एम चेयचु अंटे जनरल पप्पु कांबिनेशन्स अलांटर कदा अलाक वेरैटी ट्रई चेयचो आलोची अंत पुल बेस्ड काबी अला आलोचु चुक्कूर पनीर क्री चुक्कूर पनीर क्री सो 23 सेकेंड्स अन्ट सो चुक्कूर पनीर क्री फस्ट ओके चुक्कूर पनीर क्री तैयारी कावास पदार्थ चूदा चुक्कूर पनीर क्री तैयार कावास पदार्थ चुक्कूर नालुगु कट्टलु पनीर मुक्कलु ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు తరిగిన ఉల్లిపాయ 1 పచ్చిమిరపకాయలు 4 తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ తరిగిన అల్లం 1 టీస్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో భాగ్యలక్ష్మి గారు మొదలు పెడదామా ఉల్లిపాయ ముక్కలు వేయండి దీంట్లో ఇంకా పోపు ఏం అక్కర్లేదండి అవసరం లేదు ఏంటది జింజర్ అల్లం ముక్కలు గార్లిక్ వెల్లుల్లి కొంచెం మగ్గాలండి ఇదెలా పాలక్ పనీర్ లాగా చుక్కూర్ పనీర్ చేస్తున్నారా ఆ అన్నండి ఓ సో అది చుక్కూర్ పేస్ట్ చేసుకోవాలి ముందు మనం చుక్కూర పచ్చిమిర్చి కొంచెం salt చేశాను మగ్గించాను సో కొద్దిగా ఆయిల్ లో మగ్గించాలా ఆయిల్ లో మగ్గించి పేస్ట్ చేసుకోవాలి ఓకే సో చుక్కూర అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పు సో ఆయిల్ లో వేయించేసుకొని మనం మగ్గించి పేస్ట్ చేసి వేసేస్తాం ఈ చుక్క పేస్ట్ ఏదో కాస్త లైట్ కలర్ లో ఉంది పాలక్ పేస్ట్ ఇది మనకి చాలా ఎక్కువ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ చాలా ఎక్కువ డార్క్ గ్రీన్ వస్తుంది కొంచెం పసుపు కాస్త ఉప్పు వేసి ఆల్రెడీ కొంచెం పేస్ట్ లో వేశారు కొద్దిగా వేసి ఓకే కొంచెం కారం కొంచెం గరం మసాలా పౌడర్ ఓకే సో ఇంకా అన్ని డైరెక్ట్ ఈ పేస్ట్ లో వేసి కలిపేసుకోవటమే మనం అంతేనా సో భాగ్యలక్ష్మి గారు జనరల్ గా ఇది ఇప్పుడు నేను చుక్కూర ఇస్తే మీకు ఈ రెసిపీ ఐడియా వచ్చిందా లేకపోతే ఇదివరకు ఎప్పుడైనా చేశారా ఇంట్లో లేదండి పాలక్ తినని వాళ్ళు ఇట్లా ట్రై చేసుకోవచ్చని చేశాను అలా ట్రై చేసుకో అంటే మీరే చేశారు అలాగా మీ ఇంట్లో పాలకూర తినరా తింటారు గానీ తింటారు గానీ ఎప్పుడు పాలకూర ఎందుకు తినాలి చుక్కూర ఎందుకు తినకూడదు ట్రై చేద్దామని చేశాను ఓహో ఓహో కొంచెం కసూరి మేతి ఓకే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా మొహాడు పడుతూ ఉంటారా ఈ రోజు ఎక్కువ మొహాడు పడుతున్నారా నెక్స్ట్ పన్నీర్ అవుతారు సమాధానం చెప్పరు ఊనో ఆనా చెప్పాలిగా ఏదో ఒకటి నాకు చెప్పరా సరే చెప్పకండి కొన్ని వాటర్ నేనేను నేను కూడా వినిపించుకోను విన్న మాటలు వినిపించుకోవట్లేదు ఏం చేస్తుంటారండి మీరు ఏమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనేనా హోమ్ మేకర్ అండి హోమ్ మేకర్
మీ వారేం చేస్తుంటారు బిజినెస్ అండి బిజినెస్ రైస్ మిల్ రైస్ మిల్ ఇక్కడేనా హైదరాబాద్ ఆ హైత్నగర్ హైత్నగర్ పేరేంటి మీ వారి పేరు రామ ఓకే ఎంత దిగుబడుతున్నారు పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఏం చదువుకుంటున్నారు ఒకరు సాఫ్ట్‌వేర్ అండి ఓ పెద్ద పిల్లలు బాగా ఆ ఒకరు జర్మనీకి వెళ్ళిండు ఓహో ఇద్దరు మొత్తానికి ఉద్యోగాలే అన్నమాట అయితే లేదు స్టడీస్ కి వెళ్ళిండు ఎంఎస్ చేయడానికి జర్మనీ జర్మనీకి బాబు ఒక బాబు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇక్కడేనా ఇక్కడే హైదరాబాద్ ఓకే ఏం పేర్లు ఏంటి వాళ్ళ ఇద్దరు పేర్లు రాజు కిషోర్ కొంచెం మూత మూత పెడదామా కొద్ది వాటర్ కావాలా కొంచెం ఉడకాలి చూసుకోండి ఎంత కావాలి చాలా చాలా అంటే ఆల్రెడీ అన్ని ఉడికించినే కాబట్టి ఎక్కువ ముక్కించక్కర్లేదు పన్నీర్ ఏమి అది పచ్చి కూరకాయ ముక్క కాదు కదా ఈజీగా పట్టేస్తుంది ఇంకా ఆవిడ వేయించకుండా వేశారు కాబట్టి ఇంకా బాగా పట్టేస్తుంది యాక్చువల్గా ఇలాంటి వాటిల్లో మనం ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా పట్టేస్తుంది సో చూద్దామా ఓకేనా ఓకే దానికి ఏమన్నా దెబ్బ తగ్గుతుందేమో అన్నట్టు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు ఓకే ఓకే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఫైనల్గా చుక్కాకు పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం ముందుగా చుక్కకూర పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన అల్లం వెల్లుల్లి చుక్కకూర పేస్ట్ పసుపు వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం కసూరి మేతి పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై ఫ్రెష్ క్రీమ్ కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కాకు పన్నీర్ కర్రీ రెడీ